హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా రిలీజ్ అయిన సత్యభామ మూవీ రివ్యూ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సత్య అలియాస్ సత్యభామ షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించే వారిని మఫ్టీలో వెళ్ళి మరీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు, షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తూ తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా సత్యభామ ఉంది అనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఒకసారి హసీనా అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు చిత్రహింసలకు గురిచేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైనా అతన్ని పట్టుకొని శిక్షించాలి అనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు హసీనా తమ్ముడు వైద్య విద్యార్థి అయిన ఇక్బాల్ మిస్ అవుతాడు. కేసును సత్య పర్సనల్గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్క చేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషికి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్ నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బాల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? సత్య విజయ్లు ఎవరు? వీరిద్దరికీ రిషికి ఎలాంటి పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలేంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బాల్కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బాల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరీందర్ తనకు ఎలా తోడుగా నిలిచాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కూడా ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్లు, ట్విస్టులు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. సత్యభామ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో హత్య జరగడం, ఆ హత్యను ఎవరు చేశారు అనేది తెలియకపోవడం, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులకు కొన్ని నిజాలు తెలియడం, క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారు అనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. సో మిగతాది తెలియాలంటే థియేటర్కు వెళ్ళి చూసేయండి.